అక్కినేని గారు సావిత్రి గారు ఉద్ధృతంగా జంటగా నటిస్తున్నటువంటి రోజుల్లో ఒక ప్రముఖ నిర్మాత అక్కినేని గారి దగ్గర ఒక కథని వినిపించి, ఈ కథకి మిమ్మల్ని సావిత్రి గారిని అనుకుంటున్నాం సార్ అని అన్నారట. కథ పూర్తిగా విని అక్కినేని గారు, ఈ మధ్య మేమిద్దరం జంటగా నటించే చిత్రాలకు అలవాటు పడిపోయారు సార్ ప్రేక్షకులు. ఈ స్టోరీని మేం చేస్తే ప్రేక్షకులు ఆమోదించరు. మీరు ఈ కథని చెప్పి రామారావు గారిని ఒప్పించండి, ఆయన ఈ కథకి కరెక్ట్ అని చెప్పారట. జడ్జ్మెంట్ అంటే అది. ఆ కథే ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెలుగా నటించిన రక్త సంబంధం. ఆ చిత్రంలో రాజుగా నందమూరి తారక రామారావు గారు, రాధగా మహానటి సావిత్రి గారు మహోన్నతంగా నటించి మన గుండెలు పిండేసిన విషయం మీకు తెలిసిందే. ఆ చిత్రానికి సావిత్రి గారు ఎన్టీఆర్ల అభినయానికి పరాకాష్ట అనిశెట్టిగా రాసినటువంటి ఈ పాట. ఘంటసాల మాస్టర్ గారి సంగీతంలో మాస్టర్ గారు సుశీలమ్మ గారు పాడిన ఈ అనుబంధ గీతాన్ని మనకు వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు ధనుంజయ్ అండ్ గోపికా పూర్ణిమ. చందురుని మించు అందములి కించు ముద్దు పాపాయివే, నిన్ను కన్న వారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, ముద్దు పాపాయివే, నిన్ను కన్న వారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నీలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. Hey.
తానెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే తారకలు భువిలో మానవులు ధూళిలో కలసిన అన్న చెల్లెల్ల జన్మ బంధాలి నిత్యమై నిల్చులే